Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో కంత్రి సిఐ ఏపీకి కాబోయే రాజధాని విశాఖను ప్రశాంత నగరంగా ప్రాజెక్ట్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం విశాఖను కార్నర్ చేస్తున్నాయి. వైర వర్గాలు విశాఖపై క్రైమ్ క్యాపిటల్ అనే ముద్ర వేస్తున్నాయి. ఇటీవల వరుస కిడ్నాప్ ఉదంతాల తర్వాత తాజాగా కోటి రూపాయల డీల్ విశాఖలో బట్టబయలైంది. ఈ డీల్లో మోసం చేసింది సాక్షాత్తు ఓ మహిళా పోలీసు అధికారి కావడం మరీ విశేషం. మహిళా సిఐ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోంగార్డులను పోలీసులు అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామం. అసలేం జరిగిందంటే, ఇటీవల ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించడంతో డెడ్ లైన్ ముగిసేలోగా వాటిని మార్చుకోవడానికి అందరూ హడావిడి పడుతున్నారు. కొంతమంది బడాబాబులు 2,000 నోట్లు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వారికి 500 రూపాయల నోట్లు ఇస్తే లక్షల లాభం సంపాదించవచ్చునని మాయమాటలు చెబుతూ ఓ ముఠా రంగంలోకి దిగింది. ఈ ముఠా మాయలకు బోల్తా పడిన మాజీ నావెల్ ఆఫీసర్లు 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. 90 లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లు ఇస్తారు. 10 లక్షల లాభం, ఇది డీలు. మాజీ నేవల్ ఆఫీసర్లు 90 లక్షల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలతో బయలుదేరారు. డీల్ సెట్ చేస్తామంటూ వచ్చిన మధ్యవర్తి సూరిబాబు వీరిని మోసం చేశారు. మధ్యలో పోలీసుల ఎంట్రీతో మాజీ నావల్ ఆఫీసర్లు కొల్లు శ్రీను శ్రీధర్లకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో సిఐ స్వర్ణలతకు కూడా భాగం కావాలంటూ వారు డిమాండ్ చేయడంతో వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. ఐటీ వాళ్లు వస్తే మొదటికే మోసం వస్తుందంటూ భయపెట్టి పోలీసులు 12 లక్షలు కాజేశారు. మొత్తం మీద పోలీసులు 12 లక్షలు కాజేసి వారిని పంపించేశారు. బాధితులు భయపడి వెళ్లిపోయినా తర్వాత రోజు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎట్టకేలకు సిఐ స్వర్ణలత సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2,000 రూపాయల మార్పిడి పేరుతో మోసం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని విశాఖ పోలీసులు హెచ్చరించారు. విశేషం ఏమిటంటే, ఈ కేసులో అరెస్ట్ అయిన ఏఆర్సిఐ స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు.